ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ రావడం జరిగింది కదా అంటే ఎవరెవరు ఏ షిఫ్ట్లో పడ్డది ఏ డేట్కి ఎగ్జామ్ ఉంది అనేటువంటి అంశాలు తెలిసాయి కదా అయినప్పటికీ కొంతమందికి ఇంకా ఓపెన్ అవ్వట్లేదు కొంతమంది రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయారు అండ్ అదేవిధంగా ఎవరికి ఎగ్జామ్ ఉంది పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళు స్క్రైబ్ని తీసుకెళ్ళొచ్చా అండ్ అదేవిధంగా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను కాబట్టి వీడియో చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న మాకు ఈ ఫేజ్లో ఎగ్జామ్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది ఎవరైతే ఆర్ఆర్బికి అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫేజ్ వన్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మెయిల్ రావడం జరుగుతుంది ఒకసారి మీ మెయిల్ని వెళ్ళి చెక్ చేసుకోండి మీ మెయిల్లో ఆల్మోస్ట్ ఫేజ్ వన్ ఉన్న వాళ్ళందరికీ కూడా మెసేజ్ రావడం జరుగుతుంది ఏమని వస్తుందంటే మీకు మెసేజ్ ఇక్కడ ఆర్ఆర్సీ లెవెల్ వన్ నుంచి నోటిఫికేషన్ వచ్చినట్టు సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి మీకు రావడం జరుగుతుంది అక్కడ మీ రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని కూడా మీకు కనబడడం జరుగుతుంది అనమాట ఓకే సో ఇది అందరికీ కూడా రావడం జరుగుతుంది అనమాట అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కొంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ మా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయామంటున్నారు రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టినా కూడా మాకు ఇక్కడ డీటెయిల్స్ రావట్లేదు అంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడదాం ఫస్ట్ మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ అప్లికేషన్ ఫర్ గట్ రిజిస్ట్రేషన్ నెంబర్ లింక్ సిబిటీ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఏ జోన్కి అప్లై చేశారు చూడండి ఫస్ట్ ఆ జోన్ సెలెక్ట్ చేసుకోండి మీ నేమ్ టెన్త్ క్లాస్ మెమోలో ఎలా ఉందో అలా ఇవ్వండి అలా కాకుండా వేరేలా ఇస్తే ఇక్కడ చూపించట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేసి చెప్తున్నాను టెన్త్ క్లాస్ మెమోలో ఎలా ఉందో అలానే ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఇవ్వండి అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇక్కడ ఇవ్వచ్చు అయితే ఇక్కడ కొంతమందికి ఈమెయిల్ ఐడి ఇస్తేనే ఓపెన్ అవుతుంది కొంతమందికి మొబైల్ నెంబర్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ ఒక క్యాండిడేట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చాడు అతనికి చెక్ చేసి ఏమంటుందంటే ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని చెప్తుంది అదే క్యాండిడేట్ సేమ్ నేమ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకు రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఒకవేళ ఎవరికైనా రాకపోతే ఇక్కడ మీరు మార్చండి ఫస్ట్ ఈమెయిల్తో ట్రై చేయండి తర్వాత మొబైల్ నెంబర్తో ట్రై చేయండి తర్వాత ఆధార్ నెంబర్తో ట్రై చేయండి తప్పనిసరిగా ఏదో ఫార్మట్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కొంతమంది రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ లాగిన్ అవ్వడానికి వెళ్తే నో క్రెడిట్స్ అని వస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం అఫీషియల్గా అయితే వాళ్ళు ఎక్కడ కూడా పేర్కొనలేదు ప్రజెంట్ అయితే సర్వర్ ఎర్రరా లేకపోతే వీళ్ళకి వేరే ఫేజ్లో ఎగ్జామ్ ఉందా అంటే కొంతమంది క్యాండిడేట్స్కి ఏమంటుందంటే మీకు ఈ ఫేజ్లో ఎగ్జామ్ లేదని కొంతమంది చూయిచ్చిందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఫేజ్లోనే ఉందని కొంతమంది అయితే మాకు ఇంకా ఏం కనబడట్లేదు అని అయితే చెప్తున్నారు దీనిపై క్లారిటీ లేదు సో క్లారిటీ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వెస్ట్ సెంట్రల్ రైల్వే ముంబై వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ ఇక్కడ లాగిన్ అవుతుందని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా మీరు వెయిట్ చేయండి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే నేను చెప్పడం జరుగుతుంది అండ్ చాలా మంది అడిగేటువంటి ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అని చెప్పేసి వాళ్ళ ఒక పీడిఎఫ్ కూడా రిలీజ్ చేశారు దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి దయచేసి నేను చెప్పేది మొత్తం వినండి తర్వాత ఈ పీడిఎఫ్ను కూడా మీరు చూసుకోండి వెన్ కెన్ ఐ వ్యూ ద డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామ్ సిటీ డేట్ షిఫ్ట్ నా ఎగ్జామ్ యొక్క సిటీ డేట్ షిఫ్ట్ని నేను ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే మీకు ఎవరైతే అప్లై చేశారో మీ అందరి అప్లికేషన్ ఎవరైతే యాక్సెప్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీ ఎగ్జామ్ కన్నా టెన్ డేస్ ముందు మీకు ఒక అఫీషియల్ మెయిల్ రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా టెన్ డేస్ ముందు మీరు తెలుసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది ఓకేనా సో ప్రతి ఫేజ్ వాళ్ళకు కూడా ముందే అనౌన్స్ చేస్తారు ఇప్పుడు ఫేజ్ వన్ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు అనౌన్స్ చేస్తారుగా డేట్స్ ఫేస్ టూ వల్ల కూడా ముందే అనౌన్స్ చేస్తారు ఫిఫ్టీన్ డేస్ ముందు చెప్తారు టెన్ డేస్ ముందు వాళ్ళు సిటీ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఎలా చూసుకోవాలి మా సిటీ అంటే ఆల్రెడీ చెప్పాను కదా ఆల్రెడీ ఎవరైతే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేశారో వాళ్ళు ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ ఎగ్జామ్ సిటీ స్లిప్ అన్నది దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ డేటా బర్త్ అడుతుంది లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఏ రోజు ఎగ్జామ్ ఏ సిటీలో ఎగ్జామ్ ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ అనేటువంటి క్లియర్ అంశాలు అయితే మీకు కనబడడం జరుగుతుంది అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఎలా తెలుసుకోవాలి ఇంత ముందుకు మనము చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ చూసినట్లయితే వెదర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామ్స్ డేట్ సిటీ షిఫ్ట్ ఇస్ పర్మిజబుల్ అంటే ఎగ్జామ్ సిటీని కానీ డేట్ని కానీ షిఫ్ట్ని కానీ మేము చేంజ్ చేసుకోవచ్చు అని అడగడం జరిగింది సో అలా అడిగితే రైల్వే వాళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారంటే అలా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు వాళ్ళు ఏ డేట్ అయితే ఇచ్చారో ఏ షిఫ్ట్ అయితే ఇచ్చారో ఏ సిటీ అయితే ఇచ్చారో అదే సిటీలో మీకు ఎగ్జామ్ ఉంటుంది సో దీన్ని మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ట్రావెల్ పాస్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే టెన్ డేస్ ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ వచ్చినప్పుడే వస్తుంది కాబట్టి ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయినట్లయితే మీకు సిటీ ఇంటిమేషన్కి సంబంధించినటువంటి ఎస్టీ ట్రావెల్ పాస్ కనబడుతుంది ఈ ఎస్టీ ట్రావెల్ పాస్ ఎలా అంటే మీ ఎస్టీ ట్రావెల్ పాస్తో పాటు మీ హాల్ టికెట్తో పా అంటే మీ యొక్క జిరాక్స్తో పాటు మీ ఎస్టీ ట్రావెల్ పాస్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఎస్టీ ట్రావెల్ పాస్తో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీకి సంబంధించిన ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో ఒరిజినల్ జిరాక్స్ రెండు తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు ఏ సెంటర్ పడదో అక్కడ సైడ్ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి మీకు టి కట్ చేసి వాళ్ళే ఇస్తారనమాట ఓకేనా ఇది క్లారిటీ వచ్చింది అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ ఎగ్జామ్ ఎన్ని నిమిషాలు ఉంటుంది తొంభై నిమిషాలు ఉంటుంది నార్మల్ క్యాండిడేట్కు పర్సన్ డిసిజబిలిటీ వాళ్ళకైతే వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది సో ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది మీరు ఇచ్చినటువంటి లాంగ్వేజ్తో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి వంద క్వశ్చన్స్ ఉంటాయి నెగటివ్ మార్కింగ్ ఉంది అంటే ఉంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉందని కూడా చెప్పడం జరిగింది ఎగ్జామ్ ఎన్ని షిఫ్ట్లలో జరుగుతుంది ఎగ్జామ్ అయితే మనకు మూడు షిఫ్ట్లలో జరుగుతున్నట్టు చెప్పారు మార్నింగ్ షిఫ్ట్ రిపోర్టింగ్ టైం సెవెన్ థర్టీ సో గ్లేస్ గేట్ క్లోజింగ్ టైం ఎయిట్ థర్టీ ఎగ్జామ్ అనేది తొమ్మిది నెలల స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది రిపోర్టింగ్ టైము ట్వల్వ్ ఫిఫ్టీన్కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది షిఫ్ట్ త్రీ అయినటువంటిది మనకు త్రీ థర్టీకి మనకి రిపోర్టింగ్ టైం ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే చెప్పడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఏ డాక్యుమెంట్లో ఎగ్జామ్ తీసుకెళ్ళాలి డాక్యుమెంట్లు ఏమి తీసుకెళ్ళాలంటే మీ యొక్క ఈ కాల్ లెటర్ అంటే ఈ కాల్ లెటర్ అంటే హాల్ టికెట్ ఓకేనా హాల్ టికెట్ అన్నా ఈ కాల్ లెటర్ అన్నా అడ్మిట్ కార్డ్ అన్నా ఒకటే ఓకేనా సో మీ యొక్క హాల్ టికెట్ లేదా ఈ కాల్ లెటర్ తీసుకువెళ్ళెళ్ళాలి దాంతోపాటు ఒక కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని వెళ్ళాలి ఒకటి లేదా రెండు ఫొటోస్ అండ్ దాంతోపాటు ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి దాంతోపాటు ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాలి అయితే చెప్పడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వాట్స్ డాక్యుమెంట్స్ షుడ్ ఐ క్యారీ బుకింగ్ టికెట్స్ అగనేస్ట్ ఫీ ట్రావెల్ పర్స్ అదే చెప్పాను కదా ఎస్సీఎస్టీ ట్రావెల్ పస్ వాళ్ళు ఏం తీసుకెళ్ళాలంటే ఒరిజినల్ అదే క్యాష్ సిటీకి సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్ స్లిప్ దాంతోపాటు ఒరిజినల్ క్యాష్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు అక్కడ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేటువంటిది అక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్కి తీసుకుని వెళ్లాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే ఏమేమి అలా ఉంటాయి ఏమేమి అలా ఉండో మీకు తెలుసు ఆల్రెడీ సో దీని గురించి మనం కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు రఫ్ షీట్ వాళ్ళు ఇస్తారా లేదని చాలామంది అడుగుతుంటారు కాబట్టి దాన్ని కూడా సమాధానం ఇచ్చారు రఫ్ షీట్ కానీ పెన్ను కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు రినిజులేటర్ ఎగ్జామ్ సెంటర్లో మీరు ఇలాంటివి కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పడం జరిగింది వాళ్ళే మీకు లోపల ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్లో నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే ఎగ్జామ్ సెంటర్లో ఏం చేయొద్దు అని చెప్పేసి అంటే బ్యానర్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం కానీ ఎంపీ త్రీ ప్లేయర్స్ కానీ మీ చేతి పైన ఏదైనా రాసుకొని వెళ్ళడం కానీ అలాంటివి చేసినట్లయితే మిమ్మల్ని మాల్ ప్రాక్టీస్ కేసు కింద బుక్ చేస్తామని అది మీరు ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ కెన్ స్క్రైబ్ బీ చేంజ్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ సో మీరు స్క్రైబ్ని ఎగ్జామ్ రోజు చేంజ్ చేసుకోవచ్చు అంటే ఫర్ సపోజ్ మీరు అప్లై చేసినప్పుడు ఒక స్క్రైబ్ డీటెయిల్స్ ఇచ్చారు అతను ఎగ్జామ్ రోజు అంటే ఎగ్జామ్ రాసే రోజు చేంజ్ చేసుకోవచ్చు అంటే పర్సన్ విత్ డిసిబిలిటీ వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కెన్ ఏ పర్సన్ హూ హ్యాస్ ఫిల్డ్ ఆర్ఆర్సి జీరో వన్ స్లాష్ టూ థౌసండ్ నోటిఫికేషన్ కెన్ బి స్క్రైబ్ ఫర్ ద పిడబ్ల్యూ క్యాండిడేట్స్ అన్నారు అంటే గ్రూప్ డికి అప్లై చేసిన ఒక క్యాండిడేటు అదే గ్రూప్ డీకి అప్లై చేసిన ఇంకొక పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్ అంటే అంగవైకల్యం ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మనం స్క్రైబ్గా వెళ్ళొచ్చు అంటే వెళ్ళకూడదని క్లియర్గా చెప్పారనమాట ఓకేనా గ్రూప్ డీకి అప్లై చేసిన క్యాండిడేట్ ఎవరు కూడా పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకు స్క్రైబ్గా గారు అయితే ఇక్కడ క్లియర్గా పేర్కొన్నారు కాబట్టి జాగ్రత్త నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఐ హ్యావ్ నాట్ ఆప్టెడ్ ఫర్ ద స్క్రైబ్ అప్లైంగ్ కెన్ ఐ యూజ్ స్క్రైబ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ అప్లై చేసేటప్పుడు నేను స్క్రైబ్ డీటెయిల్స్ ఇవ్వలేదు ప్రజెంట్ నేను ఎగ్జామ్ సెంటర్కి స్క్రైబ్ తీసుకెళ్ళొచ్చా లేదా అని అడగడం జరుగుతుంది సో దానికి సమాధానం రైలు ఏం చెప్పిందంటే తీసుకొని వెళ్ళొచ్చు ఓకేనా దానికి సంబంధించినటువంటి మీ దగ్గర ఐడీ ప్రూఫ్స్ అన్ని ఉండాలి అంటే మీరు పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళని చెప్పేసి మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి దాంతోపాటుగా మీరు ఆ క్యాండిడేట్ యొక్క అంటే మీ స్క్రైబ్ ఎవరు అయితే తీసుకెళ్తూ తీసుకెళ్తున్నారో అతనికి సంబంధించినటువంటి ఫోటో ఒక పాస్వర్డ్ ఫోసో ఒక కలర్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి దాంతోపాటు అతని ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని వెళ్ళాలని అయితే చెప్పడం జరిగిందనమాట ఓకే సో స్క్రైబ్ ఎవరెవరికి ఉంటుందంటే ఇక్కడ విజువల్ ఇంపేర్డ్ వాళ్ళకు కానీ సెలబ్రిటీ పాలసీ వాళ్ళకు కానీ మాస్క్లర్ డిస్ట్రో డిస్ట్రోఫీగా ఉన్న వాళ్ళకి మాత్రమే లోకమోటో డిసబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్క్రైబ్ అయితే ఉండడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది దాంట్లో ఆటో ఆర్టిజం అలాంటి అంశాలు పేర్కొన్నారు ఓకే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాకుండా పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకి ఇక్కడ మనకు ట్రావెల్ పాస్ ఉంటుందంటే లేదనేది చెప్పడం జరిగింది నెక్స్ట్ స్క్రైబ్ వాళ్ళ స్క్రైబ్ ఎవరు ఉన్నారో వాళ్ళకు ఫ్రీ ట్రావెల్ పాస్ ఉంటుందంటే ఉండదని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి హాల్ టికెట్లో ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినప్పుడు ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తారు ఆ లింక్ కొంతమంది పని చేయలేదు అంటున్నారు అలాంటి టైంలో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అయితే చెప్పడం జరిగింది అనమాట ఒకవేళ మీకు అలా కూడా వర్క్ అయిపోతే వన్ డే ముందు వెళ్ళి చెక్ చేసుకుంటే బెటర్ అని కూడా చెప్పడం జరిగింది సిలబస్ ఏంటి అనేటువంటిది ఆల్రెడీ ఎగ్జామినేషన్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చామని అయితే చెప్పడం జరిగింది ఎగ్జామినేషన్లో ఈజ్ బయోమెట్రిక్ అటెండెన్స్ టేకన్ డ్యూరింగ్ ది ద ఎగ్జామ్ సో బయోమెట్రిక్ అటెండెన్స్ అనేటువంటిది ఎగ్జామ్ జరిగే సమయంలో తీసుకుంటారా లేదని అడిగారు తీసుకుంటారైతే క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట ఆధార్ వెరిఫికేషన్ డన్ డ్యూరింగ్ ది ఎగ్జామ్ సో ఆధార్ వెరిఫికేషన్ కూడా చేస్తారా ఎగ్జామ్ సెంటర్లో అంటే అవును ఆధార్ వెరిఫికేషన్ కూడా మీకు ఎగ్జామ్ సెంటర్లో అయితే చెప్పడం జరిగింది బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారంటే మీ ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు ఆధార్ వెరిఫికేషన్ కూడా మీకు ఎగ్జామ్ సెంటర్లో చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట అండ్ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చెప్పాను కదా మాకు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అని ఒక్కసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి ఫేస్ ఫేజ్ వన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మెయిల్స్ రావడం జరుగుతుంది ఓకేనా మీకు ఫేజ్ వన్లో ఎగ్జామ్ ఉంది మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఇది మీ పాస్వర్డ్ ఇది మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అంటే మీ సిట్ ఇంటిమేషన్ తెలుసుకోండి అయితే మెయిల్స్ వస్తున్నాయి కాబట్టి మెయిల్ చెక్ చేసుకోండి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉన్నట్లయితే నేను మన ఛానల్ ద్వారా అందజేస్తాను ఎవరైతే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను ఫిఫ్టీన్ మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే కింద యాప్ లింక్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రీ టెస్ట్ అయితే ఉంది అది రాయండి ప్రతి ఒక్కరు మీకు కనీసం మీకు నాలెడ్జ్ ఎంత అనేది ఒక ఐడియా అయితే వస్తుంది దాని ఆధారంగా మీ ప్రిపరేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒకవేళ టెస్ట్ నచ్చినట్లయితే మిగతా టెస్ట్ సీరీస్ తీసుకోండి దీంట్లో మీకు ఫిఫ్టీన్ టెస్ట్లు తెలుగులో ఉంటాయి పాటుగా వన్ థర్టీ ఫిజిక్స్ న్యూమరికల్స్ కలిసి గ్రూప్ డీలో అడిగినటువంటి నూట ముప్పైకి పైగా లెక్కలు నేను హ్యాండ్ రైటెన్ నోట్స్ ఇచ్చాను వాటికి సంబంధించిన వీడియోలు ఫ్రీగా మీకు ఇచ్చాను లిక్ డిస్క్రిప్షన్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీడియోస్ చూసి నోట్స్ రాసుకోవచ్చు లేదంటే టెస్ట్ సీస్ తీసుకోవచ్చు పాటు ట్వెల్వ్ హండ్రెడ్ ప్రీవియస్ మ్యాస్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది టూ థౌసండ్ జిఎస్ నోట్స్ హ్యాండ్ రైటర్ నోట్స్ పీడిఎఫ్ కూడా ఈ టెస్ట్ సిరీస్లో ఇస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కింది నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ చేయకండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి టైం ఉన్నప్పుడు మీకు రిప్లై అయ్యడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ మిత్రులతో పాటు షేర్ చేయండి కొంతమంది కనక కొన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ